పదిహేడు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము చిన్న మాట మనం ప్రార్థన చేసుకుని దేవుని సహాయం కొరకు వేడుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి నీవు సర్వశక్తిమంతుడవు మేము అత్యంత బలహీనులము తండ్రి నీవు సర్వ సమర్థుడవు మేము కడు అసమర్థులము ప్రభువా ఏదీ చేతగాని వారము ఏమీ చేయలేని వారు ఏమీ తెలియని పామరులము అజ్ఞానులము మూఢులము అయితే మూఢులమైన మాలో సర్వశక్తిమంతుడవైన నీవు వచ్చి సర్వజ్ఞానివైన నీవు వచ్చి నివసించడానికి ఇష్టపడి మమ్ములను మీ మందిరాలుగా మార్చుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను మేము చేతగాని వారమే గాని మాలో ఉన్న నీవు ప్రభువా సర్వశక్తిమంతుడవు మేము అజ్ఞానులమే గాని మాయందున్న నీవు అన్ని ఎరిగిన సర్వజ్ఞుడవు ప్రభువా నీకు వందనాలు దిగివచ్చి ఒకసారి మాతో మరలా మాట్లాడండి మా అంతట మేము ఏమీ చేయలేము అనేది ఎంత వాస్తవమో మమ్మను బలపరుచుచున్న నిన్ను బట్టి నీ యందు మేము సమస్తము చేయగలము అనే మాట కూడా అంతే సత్యమని జ్ఞాపకానికి తెచ్చుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం సహాయము చేయండి ప్రభువా నీ వాక్యాన్నైతే చదువుకున్నాము కానీ నీవు కనికరించి సహాయము చేయకపోతే నీ వాక్య భావమును మేము గ్రహించలేము నాయన కరుణించండి ఈ స్థలమందు మీరు సంచరించండి ప్రభువా నాతో మీరు మాట్లాడండి మా అందరితోనూ మాట్లాడండి రావలసిన బిడ్డలందరినీ త్వరపెట్టి సకాలమందు తోడుకొని రండి గొప్ప పశ్చాత్తాపము గొప్ప మారు మనస్సు మాలో పుట్టించండి ఒక గొప్ప నూతన తీర్మానము మాలో పుట్టించండి మమ్మను ఒక నూతనమైన అంతస్తులోనికి ఉన్నతమైన శిఖరాగ్రం మీదకి ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కించండి ప్రభువా మీరు మహిమ ఘనత పొందండి ఘనకార్యములెన్నో జరిగించుటకు ఇప్పుడు నీ వాక్కును పంపించమని మీరు ఆశుని మరుగుపరచి మీ శిలవరక్తముతో కడిగి నీ ఆత్మ తైలముతో అభిషేకించి ప్రభువాని యొక్క మేఘము చాటున మీ శిలువ చాటును మరుగుపరచి నాతో మాతో మాట్లాడమని యేసునామమును వేడుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా మనము పిల్లలమైతే వారసులము అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని పిల్లలుగా ఉండుటలో మనకున్న అడ్వాంటేజ్ మనకున్న ఆధిక్యత ప్రత్యేక లాభము ప్రత్యేక ఆశీర్వాదము ఇక్కడ ఉటంకించబడి ఎత్తి చెప్పబడి ఉంది మనము దేవుని పిల్లలమైతే వారసులమవుతాం ఈ వారసులు అనే దానిలో తిరిగి రెండు రకముల వారసత్వము ఇక్కడ చెప్పబడింది మొట్టమొదట దేవుని వారసులము అన్నాడు రెండవది క్రీస్తు తోడి వారసులము అన్నాడు దయచేసి బాగా గమనించాలి ప్రియులారా క్రీస్తుకు వారసులము అనలేదు దేవుని తోడి వారసులం అనలేదు చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని వాక్యము చాలా పదునైనది చాలా పదునైనది చూడారా అజాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తే మన చెయ్యి నాలుక మొత్తం తెగిపోతుంది దేవుని తోడి వారసులము అనలేదు క్రీస్తుకు వారసులం అనలేదు మనము దేవుని వారసులము క్రీస్తు తోడి వారసులము ఈ రెండు విషయాలు చెప్పాడు
सर आ रेंडिटी भेदमेमिटी व्यत्यासमेमिटी एंदुचेत आ माटलु प्रामुख्यम अने अंशंलोकि मन वेळ्ळक मुंदु अक्कड उन्न इतर विषयालु मन परिगणनलोनिकि ध्यानमुलोनिकि तीसुकोवलसिन अवसरम उंदि। మరికొన్ని విషయాలు చెబుతున్నాడు ఆ వచనంలో పరిశుద్ధాత్ముడు। మనము పిల్లలము అయితే వారసులం, ఈ వారసుడు గాని ఆ వారసుడు గాని, అంటే దేవుని వారసుడుగా గాని క్రీస్తు తోడి వారసుడుగా గాని, ఈ వారసత్వాన్ని మనం అనుభవించాలంటే మనము పిల్లలమై ఉండాలి। ఈ పిల్లలమై ఉండుట వారసత్వమును అనుభవించుటలో బోలడంత మర్మము ఇమిడి ఉంది, నిగూఢ సత్యము ఇమిడి ఉంది। బోలడన్ని రిక్విజిట్స్, అవసరమైన అర్హతలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి। లేఖనములో విభిన్న ప్రదేశాలలో, వేరువేరు ప్రదేశాల్లో వారసత్వమును గురించి ఎన్నో విషయాలు మాట్లాడాడు। ప్రిలారా, పిల్లలమైతే వారసులము, కానీ పిల్లలమైనంత మాత్రాన చాలదు అనేది మొట్టమొదటి విషయం। పిల్లలమైనంత మాత్రాన చాలదు ఈ విషయాన్ని గ్రహించలేక విశాల క్రైస్తవ సమాజం నష్టపోతున్నది, నష్టపోతున్నది। పిల్లలమైతే చాలు అని అత్యధిక సంఖ్యాకులు భావిస్తున్నారు, తప్పున్నారు తప్పు। పిల్లలమైతే చాలు, దేవుని కడుపున పుడితే చాలు, రక్షణ పొందితే చాలు, నూతన జన్మను పొందితే చాలు, ఇక మనకు అన్ని వారసత్వంగా దక్కేస్తాయి అనుకుంటున్నారు। అది లోకరీత్యా వాస్తవం కాదు, లేఖన రీత్యా అసలే వాస్తవం కాదు। పిల్లలమైనంత మాత్రాన చాలదు అని గమనించకపోతే, గ్రహించకపోతే, జాగ్రత్త పడకపోతే నిత్యత్వాన్ని నష్టపోతాం। లేఖనాలను చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరీ చదవాలి। ప్రిలారా, గలతీ పత్రికలో పరిశుద్ధాత్ముడు ఏమి నేర్పిస్తున్నాడో చూద్దాం। ఈ సందర్భం, ఇదే అంశమును గూర్చి దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వచ్చునన్న సూత్రమును అనుసరించి గలతీ 4:1 మనం చదువుదాం దయచేసి। మరియు నేను చెప్పునదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదమును లేదు। ఎంత పెద్ద బాంబేశాడు చూశారా, వాక్యమేనండి। అసలు క్రైస్తవ సమాజం అంతా చెడిపోతున్న కారణం ఏమిటంటే ఎక్కడో ఒక ముక్కను పట్టుకొని వేళ్లాడడం, దానికి సంబంధించిన ఇతర వాక్యాలన్నీ నిర్లక్ష్యం చేయడం, ఎలా దొరుకుతుందండి సత్యం మనకు? ఏ రీతిగా సంపూర్ణ సిద్ధి పొందగలుగుతాము, ఎలా ఎదగలుగుతాం, ఎలా పరిపక్వం కాగలుగుతాము? ఒక ముక్క దొరికితే సరిపోయిందేంటి, దాని మీద మొత్తం సంఘము డినామినేషన్ కట్టేసేయడం? పిల్లలమైతే వారసులము, కానీ పిల్లలు బాలురు బాలికలై ఉన్నంత కాలము వాళ్ళు వారసులే కానీ అన్నిటికీ హక్కుదారులే గాని దాసునికి వీరికి ఏ భేదము లేదు। ఇంట్లో పుట్టగానే సరిపోదు బాబు, ఇంట్లో పుట్టగానే సరిపోదు। మహారాజు గారికి కొడుకు పుట్టాడు, ఏమండి చాలా సంతోషం, యువరాజా వారికి పట్టాభిషేకం చేద్దాం, ఏమండి 6 నెలల పిల్లవాడు, 3 నెలల పసికందు చిన్న పిల్లవాడు, యువరాజా వారిని
సింహాసనం మీద పట్టాభిషిక్తుడు చేయడానికి వీలుందా, అవకాశం ఉందా, సాధ్యపడుతుందా చెప్పండి. అతడు రాజ్య సింహాసనమునకు వారసుడే గాని పట్టాభిషేకానికి అర్హుడు కాడు, అర్హుడు కాడు. అంతకన్నా దాసుడు నయం, భటుడు నయం, బండ్రౌతు నయం, మంత్రి నయం, గుమస్తా నయం, ద్వారపాలకుడు నయం. కొద్దో గొప్ప రాజభవనపు ప్రభావాన్ని, రాజభవనపు ఐశ్వర్యాన్ని కొద్దో గొప్ప వాళ్ళు కూడా అనుభవిస్తారు, ఆనందిస్తారు. ఆరు నెలల పసికందు వాడిని తీసుకెళ్ళి సింహాసనం ఎక్కించినా ఏం చేయగలడు? పక్క తడపడానికి బదులు సింహాసనం తడుపుతాడు. అది వాడు చేయగలిగే ఘనకార్యం. అందుకంటే ఇంకేం చేయలేడు, ఏం చేయగలడు? వాణ్ణి సింహాసనం ఎక్కించి మహారాజా మన సామంత రాజులు తిరుగుబాటు చేయుచున్నారు అంటే అని అవుతాడు భోజనం వేసుకుని. వాడికి తెలీదు, మానసిక పరిపక్వత లేదు, మానసిక ఎదుగుదల లేదు. ఇలారా పుట్టగానే సరిపోదు, ఎదగాలి ఎదగాలి ఎదగాలి. మనము వారసత్వమును అనుభవించాలి అంటే కొంత ఎదగవలసిన వారమై ఉన్నాం. ఇది చాలా క్రూషియల్ పాయింట్. ఈ కారణాన్ని బట్టి పరమగీతములో సంఘకన్యక ఆవేదన వ్యక్తం చేస్తున్నది. నాకొక చిన్న చెల్లెలు కలదు, 8వ అధ్యాయము 8వ వచనం, 8:8లో నాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయస్సు రాలేదు, ఇంకను వయస్సు రాలేదు, ఇంకను వయస్సు రాలేదు. వివాహ కాలము వచ్చినప్పుడు మేము దాని విషయం ఏమి చేయుదుము అంటే ఏమి చేయలేమని అర్థం. ఏం చేయుదుము అంటే అర్థం ఏంటంటే చేయగలిగిందేమీ లేదని అర్థం. వివాహకాలం అనగా యేసు రాకడ కాలం అని అర్థం. ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతని ఎదుర్కొన రండి అనే పిలుపు వినవచ్చే కాలం. పెండ్లి కుమార్తె సంఘము కొరకు పెండ్లి కుమారుడుగా దేవకుమారుడు వచ్చేటటువంటి కాలం. ఆ కాలము వచ్చినప్పుడు కడబూరం రోగినప్పుడు ఇంకను వయస్సు రాకుండా ఉన్న మా చిన్ని చెల్లెలు గురించి మేమేమి చేయగలము? వయస్సు రావాలి. వయస్సు వస్తేనే నీకు దేవుని కుటుంబములో దేనికైనా ఒక హక్కు ఉంటుంది. దయచేసి గమనించాలి, నీవు వారసుడివి, వారసుడివి. కానీ వారసత్వము నీకు రావాలి అంటే, వారసత్వం నీవు అనుభవించాలి అంటే, ఆ హక్కులు నీవు అనుభవించాలంటే ఎదగాలి. నీకు ప్రాయము రావాలి, ప్రాయము రావాలి. దేవుని వారసులము అంటే అందులో ఒక చిన్న విభాగం ఉంది, దేవుని వాగ్దానములకు వారసులము. దేవుని వాగ్దానములకు వారసులము. దయచేసి, దేవుడు చాలా టెక్నికల్గా చాలా జాగ్రత్తగా బైబిల్ రాయించాడండి. ఎక్కడా కూడా దొరకడు, మనం ఆయనకు దొరికిపోతాం, కానీ ఆయన లొసుగుల్లో ఇరుక్కుపోయి మనకు మాత్రం దొరకడు. ఆయన చాలా కేర్ఫుల్గా మాట్లాడతాడు దేవుడు. 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం మీరు చూసినట్లయితే, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను, చదవండి దయచేసి 2 కొరింథీయులు 1:18 చదవండి. దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు.
మా చేతనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీరు ప్రకటింపబడిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అవునని చెప్పి కాదని వాడై ఉండలేదు గాని ఆయన అవునను వాడై ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు అవి ఎంత గొప్ప క్లాస్ పెట్టాడు చివరికంటే దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్లుగా నిశ్చయములై ఆమేన్ అన్నట్టుగా ఉన్నవి అని వదిలేయలేదు అక్కడ ఒక క్లాజ్ ఇరికించాడు మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు ఇవి నిశ్చయములై ఉన్నవి మన ద్వారా దేవునికి మహిమ కలుగునట్లు ఆయన వాగ్దానములు ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి అంటే వాగ్దానాలు స్వతంత్రించుకునేటప్పుడు ఒక గ్యారంటీ ఉండాలి ఈ వాగ్దానమును నీవు నాకు నెరవేర్చుట ద్వారా దేవునికి దేవానికి మహిమ వస్తుంది దేవా ఈ వాగ్దానం చేశావు నేను స్వతంత్రించుకుంటున్నాను నాకు నెరవేర్చుము అని అడిగేటప్పుడు ఈ వాగ్దానము నెరవేర్చుట వలన మనిషికి మహిమ రాదు దేవునికే మహిమ వస్తుందనే గ్యారంటీ దేవునికి ఉండాలి లేకపోతే ఎళ్ళిరమ్మంటాడు మనం దేవుని మాటను సగమే తీసుకొని దాన్ని తీసుకొచ్చి దేవుని మీద రుద్దుతూ ఉంటాం ప్రార్థనలో మనకి ఏదైనా వాగ్దానము నెరవేరాలనుకోండి ప్రార్థన చేసి ప్రభువా నీ వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ నిశ్చయములని ఉన్నది కదా దానికి ఇప్పుడు ఇమ్ము ఇవ్వము తొందరగా ఇయ్యము ఇయ్యము అంటే దేవుడు సరిగ్గా చదువుకొని రాపోరా బైబిల్ అంటాడు వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ అవును అన్నట్లుగా ఉన్నవి ఎందుకు దేవునికి మన ద్వారా దేవా నాకు స్వస్థపరచు వరమిమ్ము అని అడిగాం ముందు దేవుడికి నీ మీద నమ్మకం ఉండాలి అది నీ మహిమ కొరకు నువ్వు వాడుకోవు దేవుని మహిమ కోసం వాడతావని నమ్మకం ఆయనకు ఉండాలి ఏదైనా అడగొచ్చు డబ్బులు అడుగు ఆస్తిపాస్తులు అడుగు భవనాలు అడుగు వెండి బంగారాలు అడుగు ఆరోగ్యం అడుగు దీర్ఘాయుష్ అడుగు ఏం కావాలో అడగండి కానీ నెరవేరిన తరువాత అది దేవునికి మహిమ తెస్తుందనే నమ్మకం దేవునికి ఉండాలి అప్పుడు అవి నిశ్చయములై ఉన్నవి దేవునికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా దేవుడు చాలా జాగ్రత్త పరుడు సుమా ఏదైనా ఒక మాట మాట్లాడక ముందు 7 సార్లు ఆలోచిస్తాడట ఆయన ఏ మాట ఇలా రాద్దామా ఇంకొకలాగా రాద్దామా ఏ మాటలు ఉపయోగిద్దామా ఇలా కాదు అలా ఆ 7 సార్లు ఆలోచించి ఇలా పర్ఫెక్ట్గా ఉంది అంటే దానికి కట్టుబడి ఉంటాడు మరి మళ్ళీ వెనక్కి పోడి 7 సార్లు ఆలోచించి రాస్తాడు మనమే దాంట్లోంచి ఒక ముక్క విరుచుకొని నాకు ఏ ముక్క వరకే నచ్చింది ఇదే అనుకూలంగా ఉంది అవతల ముక్క నాకు అనుకూలంగా లేదు కనుక దీన్ని మాత్రమే స్వతంత్రించుకుంటాను ప్రభువా ఈ వాగ్దానం ప్రకారం ఇవ్వమంటే ఆ ముక్క కాదురా బాబు మొత్తం వాగ్దానం అంతా తీసుకో అందులో ఉన్న ఆదేశము కూడా తీసుకో అందులో ఉన్న హెచ్చరిక కూడా తీసుకో దేవుని బిడ్డలారా దేవుని వాగ్దానములను మనము స్వతంత్రించుకోవాలంటే దానికి కూడా కొంత ప్రాయము రావాలి ప్రాయము రావాలి ప్రాయము రావాలి దయచేసి సంఖ్యాకాండము 1 అధ్యాయం చకచక కొన్ని సంగతులు మనం చూసి ముగించేద్దాం సంఖ్యాకాండం 1 అధ్యాయం మూడవ వచనం చూడండి ఇశ్రాయేలీయులలో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని
పై ప్రాయము గల వారిని ఏమండి 28 మొదలుకొని మరి ఆ లోపల ఉన్న సంగతి ఏంటో ఇంకా అసలు జనాభా లెక్కల్లోకి రాలే. ప్రిలారా, ఆత్మీయ ప్రాయమును గురించి మాట్లాడుతున్నాను నేను. కొంతమందికి 40 ఏళ్ళు వస్తాయి శరీరానికి, 50 ఏళ్ళు వస్తాయి శరీరానికి, కానీ అంతరంగ పురుషుడు ఇంకా నోట్లో వేరేసుకుని తిరుగుతుంటాడు. ఆడన్ని చిన్నపిల్లోడు మాటలు మాట్లాడతాడు. అందుకే నాతో దెబ్బలాడడానికి కానీ వాదించడానికి అందరినీ నేను అంగీకరించను. కయ్యానికైనా వియ్యానికైనా ఉజ్జి ఉండాలి. కయ్యానికి ఉజ్జి ఉండాలి, వియ్యానికి కూడా ఉజ్జి ఉండాలి. కొంతమంది ఎదుగుదల లేనోళ్ళు నాతో కయ్యానికి కాలు దువ్వుతుంటారు. నేను ఒకటే చెబుతా, బాబు నీవు ఇంకా జనాభా లెక్కల్లోకి రాలేదు, నువ్వు ఇంకా చాలా దూరం ఎదగాలి, చాలా కొండ మీదకి ఎక్కాలి. ఒక అర్హత అనేది, కనీస అర్హత అనేది ఉండాలి. దేవుని బిడ్డలారా, అందరం పుట్టాము, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అనగానే అమ్మయ్యా ఇక అయిపోయింది మనకే బాధ, నా సంకటములన్నీ తీరిపోయే అనే మాట నేను ఎప్పుడు ఒప్పుకోలేదు. రక్షణ పొందిన నాడు శాశ్వతమైన సంకటము నుండి మనం తప్పించుకున్నాం, నరకము అనే సంకటము నుండి తప్పించుకున్నాం. కానీ భూమి మీద మాత్రం బోల్డ్ అనే సంకటాలు, నా సంకటములన్నీ మొదలాయే అని పాడుకో. చాలామంది రక్షణ పొందితే చాలండి, ఏ ప్రాబ్లం లేదు అనుకుంటారు. అసలు ప్రాబ్లం అంతా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా పెళ్లి చేసేసి వచ్చామనుకోండి, తాళి కట్టించి ప్రమాణాలు చేయించి మనం భోంచేసి వచ్చేసాం. వచ్చేస్తూ ఉంటే అమ్మయ్యా పెళ్ళి తొందరగా ముగించారు సార్, చాలా బాగా చేశారు అంటారు అనుభవం లేనోళ్ళు. అనుభవజ్ఞులు ఏమంటారు తెలుసా, వాడి పెళ్ళి ఇప్పుడు మొదలైందంట. పెళ్ళి అయిపోలేదు బాబు, వాడి పెళ్ళి ఇప్పుడు మొదలైంది. ఇక రోజు కాస్త రోజు కాస్త పెళ్ళి అవుతుంది వాడికి. అనుభవజ్ఞుల సంగతి వేరు, మరి వాడెంత అనుభవించున్నాడో మనకు తెలియదు. అనుభవం లేనోడు అయిపోయింది పెళ్ళి, ఏంటి అయిపోయింది బాబు నువ్వు భోంచేసి వచ్చేస్తున్నావు, వాడు రోజు కాస్త రోజు కాస్త పెళ్ళి అనేది అనుభవిస్తూ ఉంటాడు వాడు. ఇలారా రక్షణ కూడా అంతే. ఎవరినైనా అడుగుతున్నా ఈ మధ్య నేనేం బాబు పెళ్ళి అయిందా అంటే, లేదు కావలేదండి అంటే, అమ్మయ్యా ఇంకా క్షేమంగానే ఉన్నావన్నమాట దేవుడు దయ వలన. అదేంటి సార్ అలాగంటున్నారు, ఏం లేదు బాబు పెళ్ళి అయితే నేను నీ కొరకు ఎక్కువ భారంతో ప్రార్థన చేయాల్సి ఉంటుంది, పెళ్లి కాలేదు కదా. ఏక నిరంజన్ అను సామెత, నిరంజన్ అంటే చింత లేదిక. ప్రియులారా రక్షణ జీవితం కూడా యేసయ్యతో పెళ్ళి, యేసయ్యతో పెళ్ళి. పెళ్ళి అంటే అర్థం ఏంటి, ఎవరితో పెళ్ళి, పరిపూర్ణుడైన వానితో పెళ్ళి, లోపరహితునితో పెళ్ళి, ఎన్నడూ పాపము చేయని వానితో పెళ్ళి, పాపమును చూచి సహించలేని వానితో పెళ్ళి, నీతిమంతునితో పెళ్ళి. చాలా కష్టం. ఆయనతో పెళ్లి చేసుకొని ముందు వెనక చూడకుండా రోజు ఇబ్బగలు కొట్టించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎంతైనా యేసయ్యను మించిన భర్త మనకు దొరకడండి, దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అంత నీతి గలవాడు దొరకడు, అంత పరిశుద్ధుడు దొరకడు, అంత నమ్మకమైన వాడు దొరకడు, అంత ప్రేమ గలవాడు దొరకడు. అవసరమైతే మొట్టిగా వేస్తాడు, ఆ తర్వాత ఎంత ప్రేమిస్తాడో చెప్పలేదు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యతో పెళ్లి. ఆ రోజున శిక్షణ ప్రారంభమవుతుంది. శిక్ష తప్పించుకొని శిక్షణలో ప్రవేశించుటే రక్షణ. శిక్ష తప్పించుకొని శిక్షణలో ప్రవేశించటమే రక్షణ పొందటం. శిక్ష అనే దానికి శిక్షణ అనే దానికి భేదం ఏంటో తెలుసా? శిక్ష అనే దానికి శిక్షణ అనే దానికి భేదం ఏమిటి? శిక్ష అంటే పనిష్మెంట్, కానీ శిక్షణ అంటే ట్రైనింగ్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును కాక. శిక్షణ అంటే ట్రైనింగ్. డ్రైవింగ్లో శిక్షణ పొందుట, సంగీతములో శిక్షణ పొందుట, కరాటేలో శిక్షణ పొందుట, కంప్యూటర్ శిక్షణ పొంది, శిక్షణ శిక్షణ శిక్షణ, ట్రైనింగ్ అప్, బీయింగ్ ట్రైన్డ్ అప్ అండర్ గాడ్స్ సూపర్విజన్. గాడ్ ఈజ్ అవర్ ట్యూటర్, గాడ్ ఈజ్ అవర్ టీచర్, అండ్ హీ బిగిన్స్ టు ట్రైన్ అస్ అప్, ట్రైన్ అస్ అప్ టు బి ద లీగల్ హెయిర్ ఆఫ్ హెవెన్లీ థ్రోన్. పరలోక సింహాసనానికి చట్టబద్ధమైన వారసులము కావడానికి దేవుడు మనకు శిక్షణనివ్వడమే రక్షణ మార్గం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రక్షణ పొందడం చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండి. రక్షణ పొందడం చూస్తే నాకు చాలా జాలి వస్తుంది. ఏం బ్రతుకురా నీది చప్పిడి బ్రతుకు అని. ఈ అరణ్యయాత్ర అత్యంత ఆనందకరమైన, ఉత్సాహకరమైన, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. చాలా ఏమంటారు దీన్ని, ఉత్సాహాన్ని పుట్టించేటటువంటి అనుభవాలు ఎన్నో ఉంటాయి ఇందులో. అరణ్య జీవితమున యేసునాథుడు అనుదినము నూతనమన్న నాకు ఇచ్చును. ప్రతిదినం అని రాశారు. అరణ్యం అన్నందుకు ప్రాస కోసం అనుదినం అన్నా నేను. అరణ్య జీవితమున యేసునాథుడు, అరణ్య జీవితమున యేసునాథుడు అనుదినము నూతనమన్న నాకు ఇచ్చును, అనుదినము నూతనమన్న నాకు ఇచ్చును. నా సంకటములన్నీయు మొదలాయే, సంహారదూత నన్ను దాటిపోయే, సంహార రాను మధురముగా మార్చినాడు, మారాను మధురముగా మార్చినాడు, పండాను పాగుల గొట్టి దాహము తీర్చేను, పండాను పాగుల గొట్టి దాహము తీర్చేను, నా సంకటములన్ని తీరిపోయే సంహార దూత నన్ను మారాను మధురముగా మార్చాడు. దేన్ని మధురంగా మార్చాడు? అది మధురంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? అంతకుముందు ఎలా ఉంది? అది చేదుగా ఉంది. చేదును ఎలా మార్చాడు మధురంగా? అంటే మార్చకముందు కొంతకాలం ఆ చేదు నువ్వు అనుభవించావో లేదా? మరి సంకటాలన్నీ తీరిపోయిన అంటావేంటి? సంకటములన్నీ తీరిపోయినాయా? విశ్వాస జీవితంలో లెక్కలేనన్ని మారాలు మారాలు చేదు అనుభవాలు. కొంతకాలం అయ్యాక చేదు తీయగా మారిపోతుంది. ముందైతే దేవుడు అద్భుతం చేయకముందు చేదు మింగాల్సిందే, చేదు అనుభవించాల్సిందే. ఇదారా విశ్వాస జీవితము శిక్షణాకాలము. ఏమి కాలం అండి? శిక్షణాకాలము. సింహాసనం మీద కూర్చోవడానికి శిక్షణాకాలం. చాలా టఫ్ ట్రైనింగ్ అండి. ఇట్స్ నాట్ ఈజీ. రక్షణ అంటే ఏం లేదండి, ఏం లేదు. నమ్ముకు అంతే చాలు.
మార్కెటింగ్ టెక్నిక్ అన్నమాట. ఏదైనా వస్తువును మార్కెటింగ్ చేయాలంటే దాని గురించిన అద్భుతమైన విషయాలన్నీ చెప్పాలి, వాడికి ఆకర్షణ కలిగేటట్టు. అబ్బా ఇంత అద్భుతమైన వస్తువు అని వెంటనే వాడు కొనుక్కోవాలి. మార్కెట్లో చలామణి కావాలంటే ఇది అంత గొప్పది ఇంత గొప్పది అన్ని నోరూరించేటట్టు చెప్తాడు. దాంట్లో ఇమిడి ఉన్న కష్టాలు చెప్పడు, ఖర్చులు చెప్పడు. వాడికి ఏది చెబితే నచ్చుతుందో అది చెప్తాడంతే. ఒక హెయిర్ ఆయిల్ అమ్మాడట, హెయిర్ ఆయిల్ తలనూనె. ఇది పెట్టుకోనొచ్చో మూడు రోజుల్లో ఒక పేను లేకుండా పోవును, తల్లో పేలు కానీ చుండ్రు కానీ ఉండదు, ఉంటే చెప్పు తీసుకొట్టండి. మూడే మూడు రోజుల్లో పేలు ఈపి చుండ్రు మొత్తం కొట్టు. అలాగా బాబు అని చెప్పి పెట్టుకున్నారు, ఊరంతా బోడిగుండ్లు అయిపోయింది. అందరు గుండ్లు వేసుకుని ఆ షాప్కి వెళ్ళారు. ఏమిట్రా ఈ పరిస్థితి? నేనేమన్నాను, పేలు పోతాయి చుండ్రు పోతుంది అన్న. ఇప్పుడు గుండ్లు చూసుకోండి, ఎక్కడ పేలు ఉన్నాయా? జుట్టే లేకపోతే పేలు ఎక్కడ ఉంటాయి? జుట్టు ఉంటాయి కదా పేలు ఉండేది. పేలు పోతాయి అన్నాను, పోయినాయా లేదా? పేలు ఉంటే నేను చెప్పుతో కొట్టాను, జుట్టు ఉండును అన్నాను నేను. పోయిందనే దానికి నాకు సంబంధం లేదు, పేర్లు చుండ్రు పోయేటట్టు చేశానా లేదా? ఆ టైప్ అన్నమాట. కొంతమంది ఏంటంటే ఏ మాట చెబితే వాడికి నచ్చుతుందో ఆ మాట చెబుతారు. అంటే ఎలాగైనా చాలామంది రక్షణలోకి రావాలని. యేసయ్య అలా చెప్పలేదు. ఎవడైనా నన్ను వెంబడించ గోరిన ఎడల తన సిలువనెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడించారు. రండి, మీకేం పర్లేదు, మీకేం అసలు సిగపువ్వు కందకుండా కడుపులో చల్ల కదలకుండా చక్కగా మిమ్మల్ని కాపాడేదాను, ఏ కష్టమూ రానివ్వను, రండి రండి. ఏమి కష్టం కాదు, చక్కగా మీరందరూ సుఖంగా ఉంటారు రండి అనలేదు. లోకములో మీకు శ్రమ కలుగును ఇలా చెబితే ఎవరు నమ్ముతాడండి? లోకములో మీకు శ్రమ కలుగును అంటే ఎవరు నమ్ముతాడు? సిలువనెత్తుకొని నన్ను వెంబడించడం ఇష్టమైతేనే రండి, లేకపోతే రాబాకండి, వెళ్ళిపోండి. నన్ను వెంబడించి నువ్వేం చేస్తావు నాయన? నాకు తలవాల్ చేస్తారము లేదా? నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నాకు తలవాల్చే చోటు లేదు, ఎందుకు వస్తావు నా వెంట? ఏముందని ఎవడైనా నన్ను వెంబడించాలనే కోరిక ఎవరికైనా ఉంటే వాడు మొదట తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. అలాగంటే ఎవరు వస్తారు నాయన? ఏ విధము చేతనైనా కొంతమందిని ఆకర్షిద్దామనే టెక్నిక్ కాదు ఏసయ్యది. యథార్థవంతుడు ముందే చెప్పాడు, లోకములో మీకు శ్రమ కలుగును, దానికి సిద్ధపడితేనే రండి, బాప్తిస్మం పొందండి, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో అట్లా కాదు. జీసస్ హీల్స్, జీసస్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్, మంచిగా అన్ని విషయాలు బాగా చూస్తాడు. యేసయ్యని నమ్ముకోండి, అది సర్వరోగ నివారణి, సకల సమస్యల పరిష్కారం. ఆ నెక్స్ట్ మూమెంట్ నుండి అసలు ప్రాబ్లమే ఉండదు, నో ప్రాబ్లం, వచ్చేసి నమ్మేసి వెరీ ఈజీ. వాడు మూడో ఆదివారం గుడికి వస్తే ఒట్టు, ఒక ఆదివారం వస్తాడు, ఇంట్లో పొగ పెడతాడు, బంధువులు మిత్రులు దుష్టుడు సాతాను గాడు ఒకడు, వాడు వదిలేస్తాడా? ఇలారా ఏసయ్య ఎంత యథార్థవంతుడండి. శ్రమ కలుగును, ఎన్నో చేదైన అనుభవాలు మీకు ఎదురగును ఇలా చెబితే ఎవరు వస్తారు ప్రభువా అంటే, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు వస్తారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యక్షత కలిగిన వాడు వస్తాడు, యథార్థమైన దైవాన్వేషకుడు వస్తాడు. వాడు ఎన్ని మారాలైనా అధిగమించి ముందుకు సాగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, కనాన్ జీవితము నాకు ఆనందమే, కనాన్ జీవితము నాకు ఆనందమే.
దాటి పోయే సంహార దూత నన్ను దాటి పోయే ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా ఆనందమయమైనది కనాన్ జీవితము ఇరుకైన ముండ్ల దారిగా ఉన్నది ఇహలోక జీవితం కరుకైన ఇరుకైన ముండ్ల దారి రాళ్ళు రప్పల దారి మారా లేక ఆకలి దాహము ఏమండి రెఫీదీము లోయలో దాహం వేసింది అక్కడ మారాలో కనీసం చేదు నీళ్ళైనా ఉన్నాయి ఇక్కడికి వస్తే అసలు ఆ చేదు నీళ్లు కూడా లేవు బండను చీల్చి దేవుడు నీళ్లు ఇవ్వాల్సి వచ్చింది ఎన్నో కష్టములతో కూడుకున్నది ఇహలోక జీవితము కానీ ఆనందము పరమానందము తప్ప మరొకటి లేనిది కనాన్ జీవితం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా దేవుని వాగ్దానములు మనం ఎక్కడ మనము వాక్యాన్ని ఎక్కడ మొదలు పెట్టామండి మనం పిల్లలమైతే వారసులము మనము పిల్లలమైతే వారసులము దేవుని వాగ్దానములకు వారసులము వాగ్దానములకు వారసులు ఆ వాగ్దానాలకు మనం వారసులం కావాలంటే రెండు లక్షణాలు ఉండాలట హెబ్రీ పత్రిక 6:11-12 వచనాలు దయచేసి చూడండి హెబ్రీ 6:11-12 మీరు మందులు కాక అమ్మా విశ్వాసము చేతను ఓర్పు చేతను ఎంత మంచి మాట విశ్వాసం ఉండాలి తర్వాత ఓర్పు ఉండాలి విశ్వాసము ఓర్పు మళ్ళీ విశ్వాసములో మళ్ళీ ఓ లక్షణం ఉండాలండి దేవుని వాగ్దానమును మనము స్వతంత్రించుకోవాలంటే విశ్వాసములో మనకు ఓ లక్షణం ఉండాలి దయచేసి మొదటి కొరింథీ పత్రిక 16:13 చూడండి దయచేసి మెళకువగా ఉండు విశ్వాసమందు నిలకడగా ఉండు ఒక మాట విశ్వాసము చేత వాగ్దానములను స్వతంత్రించుకోవాలి అంటే విశ్వాసములో నిలకడగా ఉంటే స్వతంత్రించుకుంటామా లేకపోతే లూజ్ కనెక్షన్ లాగా కొన్నిసార్లు కరెంటు దాని తర్వాత ఆఫ్ అయిపోతుంది కరెంట్ ఆఫ్ అయిపోయిందిరా కరెంట్ ఆఫీస్ ఫోన్ చేయండి అని పరిగెడతా ఉంటే లోపల కరెంట్ వచ్చేస్తుంది ఆహా వచ్చింది దేవుని స్తోత్రం సంతోషపడితే రేడియోనో టీవీనో పెట్టుకుందామనే లోపల మళ్ళీ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆఫ్ అయిపోయింది ఏమైంది మళ్ళీ ఫోన్కు పరిగెడితే వీడు టెలిఫోన్ బూత్కి వెళ్ళే లోపల మళ్ళీ కరెంట్ వస్తుంది ఏం జరిగిందంటే ఆ మెయిన్ సర్వీస్ వైర్ ఉంది చూశారు అది లూజ్ కనెక్షన్ గాలి ఇటు నుంచి అటు వచ్చింది అనుకోండి కనెక్షన్ ఊడిపోతుంది మళ్ళీ గాలి ఇలాగ వచ్చింది అనుకోండి తగులుకుంటుంది మళ్ళీ కనెక్ట్ అవుతుంది డిస్కనెక్ట్ అవ్వటం కనెక్ట్ అవ్వటం డిస్కనెక్ట్ అవ్వటం కనెక్షన్ ఊడిపోవటం మళ్ళీ కనెక్షన్ తగులుకుంటుంది అలా దానంతరదే వెళ్ళి దానికి టచ్ అవుతుంది మళ్ళీ ఊడిపోతుంది టచ్ అవుతుంది ఊడిపోతుంది కరెంట్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది కొంతమంది విశ్వాసులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాడి ప్రార్థన జీవితం అప్పుడప్పుడు ఆన్ అప్పుడప్పుడు ఆఫ్ ఏమండి దేవుని కొరకున్న సమర్పణ ప్రేమ పరిశుద్ధత ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది విశ్వాసం ఇవాళ ఉంది రేపే సణుగు గొణుగు అనుమానం ఏం దేవుడు ఏం ప్రాణం మళ్ళీ వినాయేశ్వరండి మళ్ళీ ఇవాళ ఎంతో ఆత్మ సంబంధిగా మాట్లాడతాం 4 రోజులు అయ్యాక మళ్ళీ ఏం ప్రార్థన ఏదేమి దేవుణ్ణి నమ్ముకుని బాగుపడ్డాడు ఎవరు చెప్తుంది అందరికి కష్టాలే బీదలాజరు కురుపులు వచ్చి కుక్కలు నాకేను యోగు సంగతి ఏమైంది 10 మంది కొడుకులు కూతురు చచ్చిపోయారు దావీదు సంగతి ఏమైంది యోసేపు సంగతి అన్ని కష్టాలే
పాపం అసలు యేసయ్యే నానా కష్టాలు కూడా చచ్చిపోయాడు మనకి ఏం సహాయం చేస్తాడు ఆయన ఆ తర్వాత మళ్ళీ గుర్తొస్తుంది యోబుకు దేవుడు ఎన్నంతలు యోసేపును సింహాసనం ఎక్కించాడు మళ్ళీ ఒక నాలుగు రోజులు అయ్యాక ఆయే సింహాసనము కానీ ముందైతే కష్టపడాలన్నా లేదా యోసేపుకు అన్ని కష్టాలు వచ్చినాయి అన్నలో మరి ఎంత హాయిగా ఉన్నారు కనుక ఎక్కువ ప్రార్థన చేయకపోతే మంచిది కదా నేను అనుభవమే నేర్చుకున్నాను అంటాడు మళ్ళీ వీడు కాసేపు ఇటు కాసేపు అటు వాడు కూడా ప్రార్థన చేస్తాడు దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ బాబు నీకు కాదు విశ్వాసమందు నిలకడగా ఉండాలి మరి ఊరికేనే ఉందండి అంత ఈజీగా ఈ వచనం ఉంది ఈ వచనం ఉంది ఈ వచనాన్ని పట్టుకెళ్ళి దేవుడికి చూపించి ఇలాగన్నావు కదా నువ్వు నాకు ఇవ్వాల్సింది అంటే దేవుడు అదే కమిట్ అయిపోయామే రాదు ఇప్పుడు వీడికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు కానీ వాడు వచనం చూపుతున్నాడు మరి నన్ను కార్నర్ చేసేసాడు ఎట్లాగా ఇష్టం లేదు కానీ మరి ఇవ్వక తప్పదు అని ఇస్తాడు ఆ దేవుడు దేవుణ్ణి కార్నర్ చేయగలము మనం దేవుని బిడ్డలారా ఆయన మన జ్ఞానమునకు మించిన దేవుడు దేవుణ్ణి మన మాటల్లో ఇరికించి ఆయనకి ఇష్టము లేని పని చేయించగలము దేవునికి ఇష్టం లేని పని చేయించడానికి దేవుని మాటలు వాడుకొని దేవుణ్ణి మనం ఒత్తిడి చేయగలమా ఏం మాటలు పట్టుకొచ్చావు ఏం వాగ్దానం చెప్తున్నావు ముందెళ్ళి నా గ్రంథం సరిగ్గా చదువుకొని తర్వాత వచ్చి ఏడు ఆ ఏడు పేదో అంట వాగ్దానములకు వారసులము కావాలంటే ముందు విశ్వాసమందు మనం స్థిరులము నిలకడగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును కాదు తర్వాత ఓర్పు చేత దేని చేత ఓర్పు ఒక మాట నాకు చెప్పండి ఒక మనిషికి ఓర్పు ఉన్నదో లేదో ఎలా తెలుస్తుంది అసలు ఓర్చుకోవడం ఎప్పుడు అవసరం అవుతుంది ఓ 10 లక్షల రూపాయలు ఇస్తాను బాబు కాస్త దయచేసి ఓర్చుకోండి అంటే ఎవడైనా ఏమంటాడు మా బాబే పెద్ద చల్లటి మాట చెప్పావు నేను 10 లక్షలేం కర్మ 10 కోట్లైనా ఓర్చుకుంటాం ఆలస్యాన్ని ఓర్చుకోలేకపోతున్నాం త్వరగా ఇచ్చేదేవో ఇచ్చేసావు నాయన తొందరగా ఆలస్యం ఓర్చుకోలేదు త్వరగా ఇచ్చేసేయండి 10 లక్షలు ఇస్తా ఓర్చుకో 1 కిలో బంగారం ఇస్తా ఓర్చుకో నేను రాజును చేస్తా ఓర్చుకోవాల్సిన సంగతులు అవి ఓ 10 కొరడా దెబ్బలు కొడతా ఓర్చుకో ఒక 1 వారం రోజులు భోజనం పెట్టకుండా మాడుస్తా ఊరంతా నిన్ను అపార్థం చేసుకొని దూషించేటట్టు చేస్తా ఓర్చుకో నిందలు అపనిందలు దుష్కీర్తి ఆర్థికమైన ఇబ్బందులు శరీరములో శ్రమ దేవుని బిడ్డలారా అనారోగ్యం కుటుంబములో అసమాధానం మనము భరించలేని బాధాకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు మనకు ఏపాటి సహనం ఉందో అప్పుడు తెలుస్తుంది దేవుని బిడలారా మన సహనము దేవుడు పరీక్షిస్తుంది 40వ కీర్తన మొదటిని చదవండి దయచేసి యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఏమండి సహనము దేని కొరకు అవసరమైంది
ప్రార్థన చేశాడు జవాబు రాలేదు. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. కనిపెట్టుకున్న తరువాత ఎంతో ఓపికతో ఎంతో సహనముతో ఎదురు చూచిన తరువాత ఎప్పటికో ఆయన జవాబు ఇచ్చాడు. యెహోవా నాకు చెవియొక్కి నా మొర ఆలకించను. దేవుడు మన మొర ఆలకించక ముందు మనం ఏం చేయాలి? సహనముతో కనిపెట్టాలి. అంటే ఇప్పుడు ప్రార్థన చేయగానే ఒక్క నిమిషంలో జవాబు వచ్చిందనుకోండి, అక్కడ సహనం అవసరమా? ఇక్కడ చిన్న పాపకు చెప్తాను, కింద పడి దెబ్బ తగిలించుకుంది, దానికి విశ్వాసం నేర్పాలని నేను ప్రార్థన చేయమ్మా. ఏసయ్య స్వస్థపరుస్తాడు. దెబ్బలు తగిలితే ఏసయ్య నాకు దెబ్బ తగిలింది నొప్పి తీసే ఏసయ్య దెబ్బ మానుకొని ప్రార్థన చేయాలి అంటే అలాగే నాలుగేళ్ల పాప అలాగే నన్ను చేయదు. ఏసయ్య 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 నొప్పి తీసే ఏసయ్య దెబ్బ మానుకో ఏసయ్య ఆమీన్. ఏది పోలేదే అప్పుడే, అప్పుడు ఒక్క నిమిషం కాలేదు. అనేక సార్లు మన ప్రార్థన జీవితం కూడా అలాగే, అడుగుడి ఇయ్యబడును అడిగాను, ఏది ఇవ్వలేదు, అడిగేసా ఇచ్చేసా లేదా? మరి అడుగుడి ఇవ్వబడును అన్నాడు, కానీ దాని మధ్య కొన్ని మైళ్ళ దూరం ఉంటుంది. అడుగుడి వెంటనే ఇయ్యబడును అన్నాడా? నువ్వెందుకు కలుపుతున్నావు అది? ఏమండి అది చాలా చిన్న మాట. అడుగుడి ఇవ్వబడును అనే దాని మీద 400-500 పేజీల పుస్తకం రాయాలి. ప్రార్థన అనేది పెద్ద శాస్త్రం. అది ప్రార్థన అనే కళ నువ్వు మాస్టర్ చేయాలంటే నువ్వు ఒక మోషేవు, నువ్వు ఒక ఏలియా. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అడిగేశా మరి ఇవ్వలేదుగా, ఏది ఇదేనా దేవుడు అంటే, ఇదేనా సత్యం అంటే? దేవుడంటే ఇక నువ్వు జనాభా లెక్కల్లోకి రాలేదురా, నువ్వు చాలా ఎదగాలి, చాలా నేర్చుకోవాలి నాయన. వెళ్ళు బడిలో కూర్చో, వెళ్ళు. దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానములకు మనం వారసులము, కానీ వాగ్దానములను స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసములు నిలకడగా ఉండాలి. ఓర్పు 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. సహనం సహనం కావాలి. ఈ విశ్వాసములో స్థిరత్వం రావాలంటే ఆలస్యమును ఓర్చుకొని శ్రమలను ఓర్చుకునే బలం రావాలంటే మనకేం కావాలంటే ప్రాయము రావాలి. ఏం రావాలి? ప్రాయం ప్రాయం. దేవుని బిడ్డలారా, అప్పుడు మనకు వాగ్దానములను స్వతంత్రించుకునే అధికారం వస్తుంది. దయచేసి చాలా జాగ్రత్తగా గమనించండి. వాగ్దానములను మనం ఎప్పుడు స్వతంత్రించుకోగలము అంటే ప్రాయము రావాలి. ఒక రహస్యం చెబుతాడు గిద్యోను. దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 8వ అధ్యాయము జబహు సల్మున్నాలు మాట్లాడుతున్న అన్యులైనా సరే గిద్యోను సందర్భంలో గిద్యోనుతో మాట్లాడుతున్న జబహు సల్మున్నాలు చదవండి. 21వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు జబహు సల్మున్నాలు ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది. గిద్యోను అన్నాడు, నా కుమారుడు ఎతెరు అనేవాడు మిమ్మల్ని చంపేస్తాను. పెద్ద కుమారుడని ఎతెరును చూసి నువ్వు లేవయ్యా, ఈ జబహు సల్మున్నాలను నరికయ్య అన్నాడు. పెద్ద కుమారుడే, కానీ వాళ్ళేమో అవతల రాజులు, చూసి కొంచెం భయపడ్డాడు. అంత బలం ఎక్కడిది? వెనక అంజ వేస్తున్నాడు, హెజిటేట్ చేస్తున్నాడు. అప్పుడు
ఆ జబహు సల్మున్నారని రాజులు ఏమన్నారంటే, వాడు చిన్నోడు కదా, ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది, నీవే లేచి మా మీద కొడు అంటే గిరిజన సందేశం. ఒక్క దెబ్బకు ఏ కుమార్ దోటు కూడా అంటారు, ఒకటే దెబ్బకు రెండు ముక్కలు. ప్రాయము కొలది నరునికి శక్తి ఉన్నది, ఇలారా దాన్ని ఆత్మీయ జీవితానికి అన్వయించుకున్నాం. ప్రాయము కొలది విశ్వసించుటకు మనకు శక్తి కలుగుతుంది, ప్రాయము కొలది శ్రమలను ఓర్చుకొనుటకు శక్తి కలుగును, ప్రాయము కొలది ప్రార్థనకు జవాబు ఆలస్యమైనప్పుడు కనిపెట్టుటకు శక్తి కలుగును. ప్రాయము, ఏ ప్రాయము? ఆత్మ సంబంధమైన వయస్సు రావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రాయం రావాలి, అప్పుడు మనము వారసులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం చాలా అద్భుతమైనది. దేవుని గ్రంథం మామూలుగానే ఉంటుంది, ఏమనకపోకుండా ఉంటుంది. తను ముట్టుకుంటే మాత్రం తేనెటీగల చుట్ట కదిపినట్టు జుమ్ అంటూ రాస్తాం. వారసులము అనే ఒక మాట మనం ధ్యానం చేస్తున్నాం కదా. మన వారసులు కావాలంటే మొట్టమొదటి క్వాలిఫికేషన్ దేవుని కుటుంబములో జన్మించాలి. జన్మించిన తరువాత, జన్మించినంత మాత్రాన చాలదు కానీ ప్రాయము రావాలి. ప్రాయము వచ్చినప్పుడు సంఖ్యాకాండం 1:3 ఇశ్రాయేలులో 28 మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా బయలుదేరుటకు శక్తి కలిగిన వారు, యోగ్యులైన వారి సంఖ్య రాయించు. ప్రసంగికులు ఎప్పుడు ఒక పొరపాటు చేస్తున్నారు. నేను ఈ మాట అంటానని అందరికీ నేనంటే కోపం. ప్రసంగికులు పొరపాటు చేస్తున్నారు అంటానికి నువ్వెవడవయ్యా? నేనెవడనో న్యాయపీఠం ముందు తెలుస్తాను. కానీ ప్రసంగికులు పొరపాటు చేసినప్పుడు ఇది పొరపాటు బాబు అని చెప్పడానికి కూడా ఒకడు ఉండాలి కదా. అవసరం ఉండ అవసరమా లేదా? ప్రసంగికులు ఏ తప్పు చేసినా చల్లామణి అయిపోవాలా? బాబు ఇది తప్పు అని చెప్పడానికి కూడా అవసరం లేదా? నేనెవరినో అక్కడ తెలుస్తుంది. అయితే నేనెవరినో అక్కడికి వెళ్ళాక తెలియడం సంగతి తర్వాత. తప్పు చేస్తున్నారు అని నేను అనడం తప్పెప్పుడు అవుతుందంటే, అది తప్పని నేను నిరూపించకపోతే తప్పు అవుతుంది. ప్రసంగికులు తప్పు చేస్తున్నారని నిరూపించకుండానే నేను తప్పు మోపితే అది నా తప్పు అవుతుంది. వారు చేసేది తప్పు అని వాక్యానుసారంగా నిరూపించిన తర్వాత నేను చెబుతున్న దిద్దుబాటు ఒప్పుకోకపోవడం అది ప్రసంగికులు తప్పు అవుతుంది. అల్టిమేట్గా మాట్లాడతాను కాబట్టి నేనంటే కోపం. 7 అనుకుంటా నా మీద నువ్వు కోపడితే నా సమయం పోతుంది. దేవుని ముందుకు నువ్వు నేను ఇద్దరం వస్తాం లెక్క చెప్పుకుంటాం. దిద్దుకున్నవాడు ధన్యుడు, దిద్దుకోనివాడు సిగ్గుపోతుంది అక్కడ పైకి వెళ్ళాక. ఎందుకు నేను ఈ మాట చెబుతున్నానంటే, బైబిల్లోని మాటలు ఎవరికి పడితే వాళ్లకు అన్వయించకూడదు. ఇది బోధకులు చేసే తప్పు. కొత్తగా రక్షింపబడ్డ వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనము రాజులైన యాజక సమూహము అంటాం. అదేమంటే యాజక వంశం అట. మనమందరమును యాజక వంశము. బైబిల్ సరిగ్గా చదువుకోవాలి ఏమండి. యాజక సేవ కొరకు కూడా వయసు రావాలి. సంఖ్యాకాండము 8:24 సంఖ్యాకాండం 25 పై ప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారము యొక్క సేవలో సేనలో పనిచేయుటకు రావలెను. సంఖ్యాకాండము 4:3 చూడండి దయచేసి. 4:3 సంఖ్యాకాండం 4:3
30 ఏండ్లు మొదలుకొని 80 ఏండ్ల ప్రాయము వరకు కలిగి ప్రత్యక్ష గుడారపు పని చేయుటకు సేనగా చేరగల వారి లెక్క ప్రాయించారా. 30 ఏళ్ళు మొదలుకొని పైకి అతడు లేవీయుడే, యాజక సేవ అతని వారసత్వమే. ఇప్పుడు ఇస్రాయేలు గోత్రాల్లో రూబేనీయుడు వచ్చి నేను ప్రత్యక్షుడారంలో సేవ చేస్తానని చెప్తే కుదురుతుందా? అవకాశం ఉందా? రూబేను, గాదు, షిమ్యోను, ఆషేరు, ఎవడైనా ఇతర గోత్రాల వాళ్ళు వచ్చి ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి అవకాశం ఉందా? అవకాశము లేదు. ఏ గోత్రంలో పుట్టాలి? లేవి గోత్రంలోనే పుట్టాలి. అంత మాత్రాన లేవి గోత్రంలో ఇప్పుడు పుట్టాడు ఒకడు, లేవియుడే. కాదంటాను వీల్లేదు, లేవియుడే, 5 ఏళ్ళ పిల్లోడు. వాడిని తీసుకొచ్చి యాజకుడిని చేయడానికి లేఖనం ఒప్పుకుంటుందా? లేవి గోత్రంలో పుట్టడం అవసరం, వానికి ప్రాయము రావడం అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఈ 2వ పాయింట్ దగ్గర తప్పు చేస్తున్నారు. అందరిని కూర్చోబెట్టి మీరు రాజులైన యాజక సమూహము. వాడు పుట్టాడు కానీ యాజకుడు కాలేదు. యాజకులు కావాలంటే ప్రాయము రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఇట్స్ ఎ మస్ట్ దట్ ఎవ్రీ బిలీవర్ షుడ్ గ్రో ఇన్ స్పిరిచువల్ స్టేచర్. ఆత్మ సంబంధమైన అంతస్తులో ఎదగాలి, ఎదగాలి, ఎదగాలి. ఎదుగుదల మీద మనస్సు పెట్టరు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, ఫినిష్, అంతే. తర్వాత ఏం లేదు. ఇక బైబిల్ అంతా మనది. మనం రాజులము, మనం సైనికులం, మనం యాజకులం, అన్నీ ఇక మనకి పరిఫెక్షన్ అయిపోయింది. బాబు రక్షణ పొందగానే ఇవన్నీ ఎట్లాగా అవుతావు? నాకు అర్థం కాదు. నర్సరీలో చేరగానే వాడికి బిఏ పట్టా వస్తుందా? నర్సరీలో వాడు చేరి 1వ క్లాస్లో పాస్ అయ్యాడు, చదువుకున్నాడా లేదా? వాడు చదువు వచ్చిన వాడని చెప్దామా, చదువు రానుడని చెప్దామా? నిరక్షరాస్యుడా? వాడు సెక్రటేరియట్కి పోయి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారు నేను చదువుకున్నాను, నాకు ఉద్యోగం ఏమి అంటే ఆశ్చర్యపోతాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఏరా చిన్నోడా, అసలు నేను లోపలికి రాడిచ్చినోడు రానీడు ఏంటి? ఆ వాచ్మెన్ కాళ్ళ సందుల్లో దూరి నేను వచ్చేసాను. వాడు వచ్చేస్తుంటే తెలియదు కూడా, వాడేటో దిక్కులు చూస్తున్నాడు, దూరం వచ్చేసి. నా ఏం కావాలి నీకు? చాక్లెట్ తెలియదు, చాక్లెట్ కాదు, ఉద్యోగం కావాలి. నువ్వేం ఉద్యోగం చేస్తావురా? చదువుకున్నాను నేను. ఏం చదువుకున్నావు? ఇదిగో చూడు, జానీ జానీ వాట్ పప్పా, ఈటింగ్ షుగర్ నో పప్పా. ఉద్యోగం ఇస్తాడా? ఎందుకు ఇవ్వ? నాకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ కూడా వచ్చు తెలుసా? వాడు ఎత్తుకొని ముద్దాడడానికి తప్ప ఎందుకు పనికిరాడు? ముద్దొస్తాడు, ముద్దు పెట్టుకొని ఆ వాచ్మెన్ వీరికి 4 చాక్లెట్లు కొని ఇంట్లో దిగబెట్టరా. ఎక్కడా మీ ఇల్లు? ఇల్లు ఎక్కడా? ఇల్లు అంటే మా ఇల్లు చింత చెట్టు పక్కన ఉంటుందా? చింత చెట్టు పక్కన? మరి చింత చెట్టు ఎక్కడ? మా ఇంటి పక్కనే. వాడికి అది కూడా తెలీదు, ఎవడు జాబ్ ఇస్తాడు? పుట్టగానే చాలదు, బడికెళ్ళగానే డిగ్రీ రాదు, రక్షణ పొందగానే కిరీటం రాదు. జాగ్రత్త, ఎదగండి, ఎదగండి అని చెబుతున్నా. విన్నోడు ధన్యుడు, అమలు చేసిన వాడు మరి ధన్యుడు. నా మీద కక్ష పెంచుకున్నోడు చాలా దురదృష్టవంతుడు. పైకి వచ్చిన తర్వాత గోసి ఊడిపోద్దా, చిక్కుపోతుందా? ఇక్కడ ఏదో దుష్ప్రచారాలు చేసి ఓపీరు మంచోడు కాదు, అది కాదు, అరే నేను మంచోడు కాదని
అది చెప్పడానికి అవసరం నీకు ఇప్పుడు తెలిసిందా? పిచ్చిముఖం. ఎప్పుడో బైబిల్లో రాసి ఉంది, నీతిమంతుడు లేడు ఒకడును చూడనా. కాదది పాయింట్ కాదు ఇక్కడ. దేవుడు ఒక్కడే నీతిమంతుడు, నన్నెందుకు సత్పురుషుడు అన్నా అన్నాడు ఏసయ్య. ఇప్పుడు ఓఫీరు మంచోడా, వీడు మంచోడా, వాడు మంచోడా అని ఈ సోది పెట్టుకుని కూర్చోసండి. ఏం సేవకుడివి, ఏం క్రైస్తవుడు, ఏం నేర్చుకున్నావు, ఏం చెబుతున్నావు? సమస్య అది కాదు. రక్షణ పొందిన వారు క్రీస్తు న్యాయపీఠం ముందు కిరీటం ఎట్లు పొందగలరు అని నేను మాట్లాడుతున్నాను. నువ్వు మంచోడు కాదంటగా, కుస్తీ పోటీకి వచ్చాడు. ఎవడైనా ఉన్నాడా ఊర్లో? సమస్య అది కాదు. రక్షణ పొందిన వారు క్రీస్తు న్యాయపీఠం ముందు కిరీటం ఎట్లు పొందగలరు అని నేను మాట్లాడుతున్నాను. నువ్వు మంచోడు కాదంటగా, కుస్తీ పోటీకి వచ్చాడు. ఎవడైనా ఉన్నాడా ఊర్లో మనగాడు, నన్ను గెలవగలిగిన వాడు ఒకడు వచ్చాడు, నేనున్నానన్నాడు. ఇలా బరిలోకి దిగిన తర్వాత భయం వేసి వాడి కండలు, వాడి వ్యవహారం, వాడి ఒడ్డు పొడుగు వాడి ఒక తొడంత లేడు వీడు. వాడికి దొరికిపోయానంటే నన్ను నజ్జు నజ్జు మొత్తం చట్నీ కింద చేసేస్తాడు తెలుసు. కానీ ఊళ్ళో వాళ్ళందరూ వీడి మీద గొప్ప ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఆ కండలు పెంచితే సరిపోతుంది ఏంటి? కుస్తీలో కొన్ని మెళకవులు ఉంటాయి, పట్లు. నేను గెలిచేస్తాను చూడండి అని దిగాడు. దిగిన తర్వాత భయం. ఇప్పుడు ఫైటింగ్ చేయలేడు, తప్పించవాలి ఎలాగా? నేను నేను తప్పకుండా ఓడించగలవాడనే, కానీ నీ ముక్కు కొంచెం సట్టి ముక్కుగా ఉన్నది కనుక నీవు నాతో పోరాడుటకు యోగ్యుడు కాదు. నా ముక్కు చూడు కోటేరులు అంటుంది, నీ సట్టి ముక్కు అన్నట్టుంది బోధకులు. సరే నువ్వు మంచోడు కాదంట కదా, మంచోడి సంగతి కాదు లేఖనం మాట్లాడు. లేఖనమేమి చెప్పుచున్నది అని మనం మాట్లాడితే లేఖనం మనకు తెలిస్తేగా లేఖనం సంగతి అదో. శ్రీరారా, అవసరమైన విషయం ఏమిటంటే రక్షణ పొందిన ప్రతివాడు సంపూర్ణుడు కావాలి. ఆ మార్గం ఏదో మనం గ్రహించడమే అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ముందు నిలుస్తాం. ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయం ఏంటంటే వ్యక్తిగత దూషణలు, విమర్శలు, ప్రతి జవాబులు కాదు. మన భారము, మనకుండవలసిన కార్యక్రమం ఏంటంటే కొలస్సీ 1:28 చెప్పినట్లు ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలి. ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేయడం కోసం నేను చెబుతున్నాను, పుట్టిన మీరు పెరగాలి అని గ్రహించండి. ప్రతి మనుషుడు సంపూర్ణుడు కావాలనే భారంతో చెబుతున్నాను, రక్షణ పొందితే చాలదు. అంతరంగ పురుషునిలో నీకు ప్రాయము రావాలి. శరీరానికి ప్రాయం కాదు, కాలము గడిచే కొద్దీ శరీరానికి ప్రాయం ఆటోమేటిక్గా వస్తుంది. ఈ ప్రధాన సత్యం వినండి, జాగ్రత్తగా గమనించండి, జ్ఞాపకం పెట్టుకోండి, అవసరం మీద రాసి పెట్టుకోండి. కాలము గడిచే కొలది శరీరానికి ఆటోమేటిక్గా ప్రాయం వస్తుంది, అంతరంగ పురుషునికి ఆటోమేటిక్గా ప్రాయం రాదు. రాదు రాదు రాదు. పుట్టాము, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఉదయం, రాత్రి, పగలు గిరగిర తిరుగుతూ ఉంటే మనకు తెలియకుండా మనకే వయసు వచ్చేసింది. ఇప్పుడు నీకు 30 ఏళ్ళున్నాయి, 40 ఉన్నాయి, 50 ఉన్నాయి, దానికి ఏమన్నా కష్టపడ్డావు నువ్వు? ఏళ్ళు గడిచే కొద్దీ ప్రాయం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కానీ అంతరంగ పురుషునికి దానంతటదే ప్రాయం రాదు అని బైబిల్లో చెప్పబడింది. హెబ్రీ పత్రిక 5:12 చదవండి దయచేసి.
ఫలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తుల్లోని మొదటి మూల పాఠములొకడు మరలా మీకు బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కాని బలమైన ఆహారము తినగలవారు ఇంకా పాలు తాగేటట్టున్నారు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉన్నారు. అంటే అంత టైం అయిందన్నమాట. ఒక రక్షణ పొంది రక్షణలో ఎదిగి దేవుని సేవ కొరకు ప్రతిష్ఠించుకొని సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించడానికి ఎంత టైం కావాలో అంత టైం గడిచింది. దాదాపు 25 ఏళ్ళు 35 ఏళ్ళు టైం. రక్షణ పొందిన విశ్వాసి ఆత్మలో ఎదిగి పరిశుద్ధత నేర్చుకుని విశ్వాసంలో స్థిరపడి లేఖనాలు పఠించి పరిశోధించి లేఖనాల్లో బాగా ప్రవీణుడై ఇంకొకరికి బోధించడానికి సమర్థుడు కావాలంటే ఎంతకాలం పడుతుందో రీజనబుల్గా 30-40 ఏళ్ళు అనుకో. అంత టైం అయిపోయింది. గడచిన కాలమును బట్టి చూస్తే ఈ పాటికి మీరు ఒక్కొక్కడు బోధకులు కావలసి ఉండగా ఇంకా పాలసీస నోట్లో పెట్టుకుని పాలు తాగుతున్నారు. ఏంటంటాడు పౌలు, కాలమును బట్టి చూస్తే బోధకులు కావాలి కానీ కాలేదు. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదు? కాలం ఒక్కటే చాలదు అని అక్కడ ప్రధాన పాఠం నేర్చుకోవాలి. ప్రాయము రావాలంటే కాలము గడుచుట ఒక్కటే చాలదు. ఆత్మీయ జీవితంలో శరీరానికి కాలము గడిచే కొద్దీ దానంతటదే ప్రాయం వస్తుంది, ఆత్మకు రాదు. నీ కృషి కావాలి, నీ సాధన కావాలి, నీ ప్రార్థన కావాలి, నీ అన్వేషణ కావాలి, దేవుని కృప కావాలి, దేవుని పాదాలు పట్టుకొని ప్రసవేదన పడాలి. ఊరికి తేరగా రాదు ప్రాయం. కొంతమంది రక్షణ పొంది బాప్తిస్మం పొంది చకచకా ఎదిగేస్తూ ఉంటారు. కొంతమంది రక్షింపబడి 30 ఏళ్ళైనా ఇంకా పాలు సీసా పెట్టుకున్నారు. ఎదగడు. మళ్ళీ ఒక గర్వం, ఒకటి తెలివి తక్కువ గర్వం. నీకంటే సీనియర్ బిలీవర్ నేనండి. సీనియారిటీ ఆత్మీయ జీవితంలో కుదరదు. నువ్వు బాప్తిస్మం పొందిన డేటు, వీడు బాప్తిస్మం పొందిన డేటు చూస్తే సీనియారిటీ నీదే కావచ్చు. డేట్లను బట్టి సీనియారిటీ రైటే. కానీ ప్రభువు సన్నిధిలో మోకాళ్ళ మీద నీకెంత సీనియారిటీ ఉంది? తెరవబడిన బైబిల్ ముందు తెరుచుకున్న మనోనేత్రాలతో మోకరించుటలో నీకెంత సీనియారిటీ ఉంది? బైబిల్ తెరిస్తే చాలదు, మన కళ్ళు కూడా తెరుచుకోవాలి. తెరిచిన మనోనేత్రాలతో, తెరిచిన బైబిల్ ముందు విరిగిన మనస్సుతో ఎన్ని గంటలు గడిపి అది నీ సీనియారిటీ ఉందా? అదే ఉండదు. ఊరికే రక్షణ పొందేసి ఇక పడుకుంటుంటాడు, భోంచేస్తాడు లేస్తాడు, పడుకుంటాడు భోంచేస్తాడు లేస్తాడు. 20 ఏళ్ళు పోయాక నేను చాలా సీని, ఓ ఎప్పుడో రక్షణ పొందాను. అదొక భ్రమనాయన భ్రమ. ఏళ్ళు గడుచుట కాదు, మోకాళ్ళ మీద నీవు దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు గడిపావు అది నీ సీనియారిటీ. దేవుని స్తోత్రం కలిగిందిగా, దేవుని ముఖదర్శనము నీకు ఎన్నిసార్లు కలిగింది అది నీ సీనియారిటీ. వాక్యములో ఎన్ని ప్రత్యక్షతలు పొందావు అది నీ సీనియారిటీ. వీలారా, కాలము గడిస్తే ప్రాయము రాదు. కాలముతో పాటు ఆత్మ సంబంధమైన సాధన వలన ప్రాయము వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది ఆత్మీయంగా తొందరగా మెచ్యూర్ అవుతారు, కొంతమంది లేటుగా పరిపక్వం అవుతారు. అయితే ఎవడైతే ప్రాయానికి వచ్చాడో అలాంటి వాడు దేవుని వాగ్దానములను స్వతంత్రించుకుంటాడు. దేవుని స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఎందుకు? ప్రాయానికి వచ్చిన వాడికి శక్తి ఉన్నదని చెప్పారు జబహు సల్మున్నారు కదా. ప్రాయము కొద్దీ విశ్వాసికి శక్తి కలుగుతుంది. ఆత్మీయ ప్రాయము కొలది ఓర్చుకునే శక్తి. ఆత్మీయ ప్రాయము కొలది విశ్వాసమందు స్థిరత్వం వస్తుంది. మనము వారసులము కానీ హక్కులను అనుభవించలేని పిల్లలము.
కుమారుడు వారసుడై ఉన్నను దాసునికి వానికి ఎలాంటి భేదము ఎప్పటిదాకా బాలుడై ఉన్నంత కాలం ఎదగాలి పెరగాలి వాడు వచ్చింది బైబిల్లో ప్రతి మాట కూడా చాలా టెక్నికల్ గా రాశాడు దేవుడు ఏది కూడా అజాగ్రత్తగా రాయలేదు చిన్నపిల్లోడు పోయి చిన్నపిల్లోడు తండ్రి ఆస్తిలో నాకు భాగమిమ్ము అని చిన్న కొడుకు వెళ్ళి అడిగాడు ధనవంతునికి ఇద్దరు కుమారులు ఉండేది ధనవంతునికి ఇద్దరు కుమారులు ఉండేది వారిలో చిన్నవాడు పోయి లూకా 15:11-12 వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని నా ఇక్కడ ఒక మాట గమనించాలి వాడు 5 సంవత్సరాల బాలుడా లేక యవనస్తుడా నాకు చెప్పండి ఎలా తెలుసు ఎందుకంటే వాడికి వాడు ఆస్తిని కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణము పోయి అక్కడ ఆస్తిని దుర్వ్యాపారము వలన చెడు కార్యములు చేయుట వలన అన్నాడు అంటే అర్థం ఏంటంటే అది యవ్వనములో మాత్రమే సాధ్యమవుతుంది 5 సంవత్సరాల పిల్లోడికి 5 కోట్లు ఇచ్చి పంపించండి వాడు దుర్వ్యాపారము చేయగలడా పోని సద్వ్యాపారము చేయగలడా ఏ వ్యాపారం చేయలేడు 5 కోట్ల మూట అడవిలో పెట్టుకొని బజ్జుకొని నిద్రపోగలడు ఈ లోపల దొంగోడు వచ్చి మూట 5 ఏళ్ళ బాలుడు నిర్లక్ష్యము వలన ఆస్తిని పోగొట్టుకుంటాడు కానీ దుర్వ్యాపారము వలన అంటే వాడు యవన ప్రాయములో యవనమునకు రాకపోతే తండ్రి ఆస్తి ఇచ్చేవాడే కాదు ఇస్తాడా దేవా ఆస్తిని నాకిమ్ము నా మనవడు హోడు ఉన్నాడు నా మేనకోడలి కొడుకు వాడికి 8 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ఇల్లు కొన్నాడు వాడు ఒకడే కొడుకు చెల్లివాడు చిన్నది 6 సంవత్సరాలు విడిగా 8 ఇల్లు కొన్న తర్వాత ప్రతిష్ట అయ్యాక అడుగుతున్నాడు డాడీ ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది కంగు తిన్నాడు వాళ్ళ డాడీ ఏంట్రా ఇల్లు ఎవరి పేరు మీద అంటే లీగల్గా అది నా పేరు మీద ఉండాలనుకుంటాను కదా 8 ఏళ్ళు పిల్లలు ఎటువంటి పిడుగులండి నాకు 23-37 వచ్చినా సరే లీగల్గా నా పేరు మీద అనే భాష రాదు నాకు ఉన్నది కాస్త అందరి పేరు మీద పెట్టేద్దామని దృష్టి వాడి వేలడు లేడు చట్టబద్ధంగా ఇల్లు నా పేరు మీద ఉండాలి కదా నా పేరు రాశావు లేదా అంటాడు వాడు మురిసిపోయా ముద్దు పెట్టుకుని అంటే తెలియదా ఈ రోజుల్లో ముదిరిపోయాడు ముద్దు పెట్టుకుని కానీ వాడికి ఇల్లప్పచెప్పి వెళ్ళిపోతామా ముద్దు పెట్టుకోవడానికి తప్ప ఆస్తి ఇవ్వడానికి పనికిరాడు వాడు చట్టమే ఒప్పుకోదు మైనర్ బాయ్ వాడికి రాసిన గార్డియన్ ఉండాలి గార్డియన్ ఉండాలి గనక దేవుని వారసులం మనం పాట పాడుకుంటా దేవుని వారసులం ప్రేమ నివాసులము జీవన యాత్రికులం యేసుని దాసులము నవయుగ సైనికులం పరలోక పౌరులము హల్లెలూయా నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం దారుణ హింసలలో జ్వాలలలో
క్రీస్తుతో కూడా
శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి. అంటే మొదట దేనికి వారసులు? ముందు యేసు శిలువకు వారసులు, తర్వాత కిరీటమునకు సింహాసనమునకు వారసులు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందుకే దేవుని వారసులం ప్రేమ నివాసులం అని మొదటి చరణం ఏం రాశాడు భక్తుడు? దారుణ హింసలలు దేవుని దూతలుగా ఆరని జ్వాలలలో ఆగని జయములతో పాడదాం. దారుణ హింసలలో దేవుని దూతలుగా ఓడుతున్న హృదయాలతో మోకరించి కన్నీటితో దేవుని వాక్యం చదవాలి.
నీళ్లతో నీ దృష్టి మసక బారినప్పుడు అంతరంగ పురుషుని నేత్రాలు తీక్షణంగా చూడగలుగుతాయి. కన్నీళ్ళు వచ్చినప్పుడు నేత్రాలు మసక బారి లోకం కనబడదు. అప్పుడు లోపలి కళ్ళు తెరుచుకుంటాయి, వాక్యంలో దేవుని మనస్సు కనబడుతుంది. వారసులు కండి పుట్టారు నా పిల్లలారా, మీరు పుట్టినప్పుడు సంతోషపడ్డాను, ఈనాటికి మీరు నా వాగ్దానములకు హక్కుదారులు కాలేదు. ఎదగండి, ప్రాయానికి రండి, దేవుడు పిలుస్తున్నాడు. ప్రార్థన చేసుకుంటాను. మీరు మాట్లాడిన ప్రకారం నేను ఎదగడానికి సహాయం ఇచ్చి ప్రాయమునకు రావడానికి సహాయం ఇచ్చి వయస్సు రాని చిన్న చెల్లెలుగా నేను ఉండకూడదు ప్రభువా. వయస్సు వచ్చిన వధువుగా నేను ఉండటకు ఇష్టపడుతున్నాను. నాకు సహాయము చేయమని నేను ప్రార్థిస్తున్నాను. మాట్లాడినవాడు ప్రభువు, ప్రభువు మాట్లాడిన తర్వాత బోధకుడైన వినే విద్యార్థులైన ఆయన ముందు ఒకటి, నేను మీరు అందరము కలిసి ప్రార్థించేద్దాం. ప్రభువా, ఎదుగుటకు నాకు సహాయం చేయండి. తొందరగా ప్రాయమునకు రావడానికి మీ కృప నాపై కుమ్మరి. నాథా నీకు వందనాలు. నాథా ఓర్పులో నేను ఇంకా ఎదుగలేదయ్యా, విశ్వాసములో ఇంకా స్థిరత్వము నేను పొందలేదయ్యా. ఆత్మీయ జీవితంలో చతికిలబడిపోయానయ్యా. ఇంకా ఎంతో ఎదగాలి. 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి నీ ఆస్తికి వారసుడను, నీ వాగ్దానములకు వారసుడను, నీ శ్రమలకు సహా వారసుడనై సిలువయందే అతిశయపడి మానసిక పరిపక్వత కలిగిన వాడని ముందుకు సాగునట్లు నాకు సహాయం చేయండి. మనమందరము వేడుకున్నాం. నీ కృపా బాహుళ్యమును బట్టి నాతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభువ. విన్న వాక్యము నాలో మాలో ఫలించుటకు సహాయము చేయండి. వారసుడైన వాడు ముందు సైనికుడు కావాలి, వారసుడు కాగోరువాడు మొదట ప్రాయానికి రావాలని మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి నిన్ను స్తోత్రించి కీర్తించి ఘనపరుస్తూ ఉన్నాము. నిన్ను హృదయమారా ఆరాధిస్తున్నాము ప్రభువానికి వందనాలు. మనసారా మిమ్మల్ని ఆరాధిస్తున్నాము. కృపగల గొప్ప దేవా, కృపా సంపన్నుడా, నీకు వందనాలు. నేను మేము మాత్రమే కాదు, భూమి మీది సకల డినామినేషన్ల క్రైస్తవ సమాజములోని ప్రతి ఒక్క విశ్వాసి ప్రాయమునకు వచ్చినట్లుగా నీ పరిశుద్ధాత్మను కుమరించమని యేసునామమున వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసయ్య శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడు దివ్య మనోహర సహవాసం చేరివచ్చిన మనకందరకును భూలోకమందున్న సకల భక్తతో దేవుని సంపూర్ణతలోనికి ఎదుగుగోరుచున్న ధన్యుల పిల్లలకి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం. యేసునామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మాట్లాడినచో నీ ప్రతికే
Thank you.
ముద్ర ఉపేక్ష సేయక జపింతు పాదముపేక్ష సేయక జపింతు పాదమపారముగన ఉపాధి కాగా అపారముగ నాకుపాధి కాగా కీలాలమున కడుగ సిలువపైని కీలాలమున కడుగ సిలువపైని బలే బలి కడుగ సిలువపైని బలి బలి